ప్రస్తుతం నాతో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేష్ ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దగా ఇటు కృష్ణలంక గాని ఇతర ప్రాంతాలు గాని అందరికీ సుప్రచవేతమైన అడపశేష్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తమే కూడాను జనసేన పదవ వార్షికోత్సవానికి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కాపులందరూ కూడా కలిసి రావాలని నిన్న కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు కావాల్సిన సందర్భంగా మా ప్రీతమ నేత మా ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారు చేయి చూపించారు. బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ కాపులు కానీ అన్ని కులాల పట్ల వివక్షత లేకుండా ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి తీరు, మాట్లాడే పరిస్థితి నిన్నటిదాకా ఫస్ట్ బీజేపీతో జతకట్టానన్నాడు, తర్వాత చంద్రబాబు నేను ఇద్దరం కూడా రెండు ఒక్కన్ను నాకు చంద్రబాబు అయితే ఒక్కన్ను నాది, మీరందరూ కూడా కలిసి పనిచేయమని చెప్పి కాపులకి నిర్దేశించడం జరిగింది. మరి ఈరోజు నిన్న చూస్తే బీసీ సభలో ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయనకి అభద్రతా భావం ఆల్రెడీ వచ్చేసింది. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మళ్ళీ తొక్కేశాడు. నాదేళ్ల మనోహర్ అనేవాడిని ఎప్పుడైతే పక్కన పెట్టుకొని ఇతను రాజకీయం చేశాడో ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, కేవలం కాపుల మీద కుట్ర జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క కాపు సోదరులు కూడా ఆలోచించండి, కేవలం ఎక్కడైతే ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసేటువంటి నాయకుడు ఎవరా అనేది తెలుసుకోండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజలందరికి కూడా కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి సంక్షేమ పథకాల ద్వారా, మరి రాజకీయంగా 30 మంది ఎమ్మెల్యేలని, ఇద్దరు ఎమ్మెల్సీని, ఇంతమంది చైర్మన్ని, ఇంతమంది మేయర్ని, ఇంతమంది డిప్యూటీ మేయర్లు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది. కేవలం మరి ఇవన్నీ బూటకపు మాటలు చెప్పి తిరిగేటువంటి నాయకుల్ని నమ్ముతారా, నిజమైనటువంటి నాయకుడిని నమ్ముతారా అనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవంగా మీ అందరికీ తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఓకే చెప్పండి, మొత్తం 10 లక్షల మందికి పైగా వస్తారు, ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది, జనసేనని ఎవరు ఆపలేరు, వరాహితో ఊరేగింపుకి వెళ్తానని చెప్పే పరిస్థితి. మేము రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర పెట్టినప్పుడు వాళ్ళంతటా వాళ్లే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అన్నారే తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు, అతను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే అతను ఎక్కువ తిరిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు నిజమైనటువంటి నాయకుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మెరుగుపరిచినటువంటి పరిస్థితి వస్తుంది. లోకేష్ అనేవాడికి అసలు మర్యాద, మానవత్వం ఈ దేని మీద కూడా విలువలు లేనటువంటి వ్యక్తి. అతను పోకడ వాడు వీడు ఎవరిని కూడా గౌరవించేటువంటి పరిస్థితి. ఒక రాజకీయంగా ఒక పార్టీ అధ్యక్షుడి కొడుకుగా నువ్వు ఏం చెబుతావు అనుకుంటున్నావు ఈ ప్రజలకి? వాడు మాట్లాడే మాటలు పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లేకపోతే లోకేష్, ఈ మాటలు నువ్వు మాట్లాడే మాటల్ని గమనించి లోకేష్, దయచేసి నీ వయసుకి తగ్గ బట్టలు మాటలు మాట్లాడు. నువ్వు ఒక కార్పొరేటర్గా కూడా కాదు, కనీసం నీ మీ నాయన ఆ రోజు 2014లో కాపులకి రిజర్వేషన్లు అని మరి డ్వాక్రా రుణాలు తీర్చేస్తానని చెప్పి గద్దెనెక్కినటువంటి మీ నాయన నీకు ఒక్కడికే ఉద్యోగం ఇచ్చాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికీ కాకుండా నువ్వు పోగడలు పోయి వేరే వేరే ప్రాంతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొడితే మాత్రం నిన్ను ఎక్కడా కూడా మేము వదలం అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. కేవలం మరి మీరు పార్టీ ఆఫీసు చూసినా, లేకపోతే నాదెళ్ళ మనోహరం చూసినా, లేకపోతే ఆయన వారాహి చూసినా, అన్నీ కూడా మొన్నటిదాకా నడిచినటువంటి కమ్మగా నడిచింది. మరి ఇప్పుడు ఆయనలోనే మనోవేద, మనోధైర్యం కోల్పోయి ఆయన కూడా ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారో రాష్ట్ర ప్రజలు, కాపు సోదరులు, మరి బీసీ సోదరులని అందరిని కూడా తెలుసుకోమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే బీజేపీ కూడా ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణలో మరి పవన్ కళ్యాణ్ యొక్క బలం ఏంటి, అతను తెలుగుదేశంతో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అనేది బీజేపీ కూడా తెలుసుకొని ఆయన్ని వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం కూడా నిన్న లోకేష్ కూడా మొన్న పాదయాత్రలో మీ ఒంటరిగా పోరాటం చేస్తాం, మాకు పవన్ కళ్యాణ్తో మాకు ఎటువంటి సంబంధం లేదని అతను కూడా చీకొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకొని కాపుల విలువల్ని దిగజార్చేటువంటి పరిస్థితికి, కాపుల అంటే ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్క పార్టీకి గాని ప్రతి ఒక్క మనిషికి గాని గౌరవం ఉండేది భయం ఉండేది మరి పిఆర్పీ అవనేండి జనసేన వల్ల గానిండి ఈ రాష్ట్రంలో కాపు కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది కేవలం జనసేన వల్లే ఈ రాష్ట్రంలో కాపు కమ్యూనిటీకి అన్యాయం జరుగుతోంది కాపుల్ని ఎవర్ని గౌరవించేటువంటి పరిస్థితి లేకుండా గౌరవాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చెప్పండి మాజీ మంత్రి పీర్నాని టార్గెట్ చేసి గత కొద్ది రోజుల నుంచి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరి పక్కన జనసేన అధినేత నేను కాపును కాదు నేను ఎస్సీని ఎస్టీని బీసీని అని చెప్తున్నారు మరి పక్కన కాపు రిలేటెడ్ పదవులు ఉన్న మీలాంటి వాళ్ళని ఎందుకని జనసేన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కేవలం మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఆడిచినటువంటి డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని కాపుల నాయకుల మీదకి ఏదైతే పేరినాని గారిని గాని అంబటరాంబాబు గారిని గాని గుడివాడ అమర్నాథ్ గారిని గాని బొత్స సత్యనారాయణ గారిని గాని అట్లా వీళ్ళందరినీ ఎందుకని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ఎందుకని వదిలారు అంటే వీళ్ళని ముందు రాజకీయంగా చంపాల ముందు వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా వీళ్ళని చంపాల అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ముందుకు వదిలి కేవలం వీళ్ళ మీద కాపులు ఎక్కడైతే పైకి వస్తా ఉన్నారో అక్కడ చంపడానికి పవన్ కళ్యాణ్ని వదిలారు ఇప్పుడు ఆ ఘట్టం అయిపోయింది ఇప్పుడు కేవలం ఆయన వాళ్ళతో ఉండగానే పేరినాని గారి ప్లేసు డిసైడ్ చేశారు మరి ఈరోజు అక్కడ బందర్లో జనసేన అనే కానీ జన సైనికులకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారు మరి ఈ రాష్ట్రవ్యాప్త కాపుల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేరినాని గారికి అన్యాయం జరిగిందంటే పవన్ కళ్యాణ్ కేవలం కాపులకి అన్యాయం చేసినట్టే అని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే పేరినాని గారు ఈ రాష్ట్ర కమ్యూనిటీకి లీడరు ప్లస్ ఒక కాపు ఎమ్మెల్యే కాపు మంత్రి చేశాడు మరి నువ్వేం గౌరవిస్తా ఉన్నావు నువ్వేం చెబుతావు అనుకుంటున్నావు ఈ సమాజానికి వాళ్ళ నాన్నగారికి ఒక చరిత్ర ఉంది బందర్లో పేరుని కృష్ణమూర్తి గారు అంటే ఈ రాష్ట్రంలో తెలియనటువంటి నాయకులు లేదు రాజకీయంగా నీకే పదవులు ఉన్నాయి మీ నాయనకే పదవులు ఉన్నాయి రాజకీయ విలువలు ఉన్నటువంటి ఫ్యామిలీలు అందరినీ కూడా నీ చేత అనగదొక్కబిచ్చిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అది ముందు తెలుసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా రేపు ఈ ఆవిర్భావ దినోత్సవ రోజున కేవలం కాపులందరినీ బంగాళాలో ఖాతాల్లో కలిపేయడానికి ఆవిర్భావ సభ బందర్లో పెట్టామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మేలు చేయండి కాపులకి ఎవరు మేలు చేస్తే వాళ్ళు అని చెప్పి కాపు సోదరులు అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు బలి సోదరులవని కాపు సోదరులవని తూర్పు కాపు సోదరులవని అందరూ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు మేలు చేయండి కాపులకి న్యాయం చేయండి అని మరి ఈరోజు చూడండి ఈ రాష్ట్రంలో మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మరి 30 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇచ్చాడు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పదవులను కూడా కాపు సోదరులకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కాపు సోదరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తూ ఉన్నారు కాపు కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తూ ఉన్నారు ఎందుకంటే సంక్షేమ పథకాల్లో 70% కాపు కుటుంబాలకే దక్కుతూ ఉంది ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులం ఏదైనా ఉందంటే అది కాపు కులం కాపు కులంలో ఎక్కువ మంది కుటుంబీకులు అక్క చెల్లెమ్మల ఇల్లు అడగండి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడిగేది దాంట్లో ఎక్కువ మంది కాపులు బలిజలు తూర్పు కాపులే ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళందరికీ మేలు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్లే రాజకీయంగా మేలు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీనివల్లే ఎక్కడ వివక్షత జరిగిందని చెప్పి నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సూటిగా నువ్వు ఎందుకు ఈ రాష్ట్రంలో కాపులు అనగదొక్కడానికి నువ్వు చేసేటువంటి విధానాన్ని మార్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మొత్తమే కూడాను రాబోయే రోజుల్లో కాపులందరూ కూడాను జగన్ వెంట ఉన్నారని కాపుల సంక్షేమానికి కృషి చేసిన నాయకుడిగా జగన్ని అందరూ కీర్తిస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ